తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండ భవానీ నగర్లోని ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ పతాకాన్ని పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకుని అభివృద్ధి చెందిన ఎర్రబెల్లి దయాకర్రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండరాదనే విధంగా మాట్లాడడం సరియైన పద్ధతి కాదని అన్నారు. ముప్పై ఏడు సంవత్సరాలు అయినా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్న పార్టీల కన్నా కూడా మరి పార్టీ ఆరోపించి 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి 89 వరకు దేశంలోనే తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు గౌరవం తీసుకురావడమే కాకుండా వాస్తవంగా సంస్కరణలకు నాంది పలికింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అనేది ఇవాళ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది. 82 కన్నా ముందు మరి ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్టివారి వ్యవస్థ, మాలిపట్టెల వ్యవస్థ ఉండే గ్రామ దేవతలకు పిలువబడి బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతున్న సందర్భంలో, అదేవిధంగా ఏకఛత్రాధిపత్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి 83 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేని పరిస్థితిలో ఒక పెత్తందారి వ్యవస్థ వేలేసుకొని ఉన్న సందర్భంలో